అప్పుడే నలభై ఎనిమిది గంటలు అయిపోయింది ఇంకా వైసీపీ వారి కడుపు మంట అయితే చల్లారట్లేదు ఏంటో ఆ బాధ అర్థం కావట్లేదు ఓ పక్కన వాళ్ళు నత్తింగ్ అంటున్నారు వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు అంటున్నారు ఒక సీటు రాలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు మరో పక్క నుంచి టీడీపీ చంద్రబాబు నథింగ్ అంటున్నారు ఇన్ని అంటున్నా సరే ఈరోజు స్పష్టంగా చూస్తే వాళ్ళిద్దరు కలయికని చూసి ఎందుకు భయపడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి సో మీరేమంటారో అసలు మీ బిట్టు ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాను మీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు నేను మిస్ అయ్యాను సో ఏదేమైనప్పటికీ ఈరోజు వీళ్ళిద్దరు కలయిక చూసి వైర్తి వైసీపీ వారు చేస్తున్న ఆర్తనాదాలని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ దాని నేపథ్యం ఏంటంటే డిప్లొమాటిక్గా చాలా పెద్ద మనుషులు మాట్లాడుకుని పై పేపర్ ప్రధాన ఫ్రంట్ లైన్లో వచ్చేది చంద్రబాబు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వేధించినప్పుడు ఈయన పరామర్శ చేశాడు ఇప్పుడు ఈయన్ని జీవో నెంబర్ వన్ ద్వారా ఎన్ని ఇబ్బంది పెడతాను అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈయన పరామర్శ చేస్తాడు ఇది మనకు కనిపించేది నిజమే వాళ్ళు ఏడుతున్నట్టు వాళ్ళు కడుపు మంట వచ్చేసినట్టు దానికి తగ్గట్టుగానే వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాఫీ దావదానికి మామూలుగా ఒక అరగంట కూర్చుంటారు గంట రె రెండు గంటలు కూర్చున్నారు వీళ్ళు రెండు గంటలకు కూర్చుని వీళ్ళు ఏమన్నానే ఏరిసనపో పోల్చుకుని పొట్టు ఊదుకుని తినలేదు వీళ్ళు ఇది దూల ఎలా తీర్చేద్దాం మడతెట్టేద్దాం ఎలా మడతెట్టేద్దాం అని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు మడతెట్టేస్తారు ఇప్పుడు అత్తారంటే దారి సినిమా చూసాం అందులోను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అలా ఆంటీని అత్త అత్తా ఏదో హోటల్లో దెబ్బేస్తారు కదా దెబ్బేసినప్పుడు ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఫోన్ చేయి అంటాడు అప్పుడు చేశాను ఇప్పుడు మీ ఫోన్ మాట్లాడతారు అన్నట్టుగానే మడతిటారు గ్యారంటీ మడతి వదలరా ఆ మాట ఎలా పెడతారు అంటే ప్రజాస్వామ్య యుద్ధం వెళ్ళి చెప్తారు పైకి ప్రజాస్వామ్య యుద్ధంగా యుద్ధం చేద్దాం కలిసి పోరాడదాం ఆ ప్రజాస్వామిక విధానాలమే పోరాడదాం రాజకీయమే పోరాడదాం సంఘటితంగా ఉందో ఇలాంటి మాటలు మాట్లాడతారు మనతోటి రేపు మాట అసలు చేసి పర్యటనకున్నాం కుమ్మేత్తారు పట్టుకుని అయితే ఏ మనం చూసాం గోపాల్ వర్మ గారు ఇష్టారీతిలో కమ్మ వేస్తే స్కోపుల కింద ఈ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా ఒక ట్వీట్ వేయడం జరిగింది అంటే రిప్ కోపలు కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు అంటూ అంటే పవన్ కళ్యాణ్ని కమ్మోళ్ళకి పార్టీ తాకట్టు పెట్టేశాడని చెప్పి చెప్తున్నాడు ఆయన ఆయన తన ఓన్గా వేసాడంటారా ట్వీటు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు టీం ద్వారా ప్రేరేపితమై ఏదైనా వేసాడంటారు ఇప్పుడు ఇది రాజకీయంగా ఒక రెండు పార్టీలు కలిసిని వాళ్ళు వెళ్తారనుకో వాళ్ళు ఓప్పుడు సీక్రెట్గా రొంకెవర్ ఏం చేయట్లేదు వాళ్ళు ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓడి నేను చేయాలనే ఉనో అని చెప్పాడు చంద్రబాబు గారు వాళ్ళు సంఘీభావం ప్రకటించారు మీరు మొత్తం ఆవనత్వం కలిసి పనిచేద్దాండి ఇది ఓపెన్ కదా చంద్రబాబు నాయుడు గారు టీడీపీని ఎవడేమనుకున్నా కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే టీడీపీ బహిరంగ పొత్తులే పెట్టుకుంది ఇప్పుడు కూడా ఎవరితోటైనా సరే ఎవరితో పెట్టుకున్నా బహిరంగ స్నేహం చేశారు రొంకేవారం ఎప్పుడు చేయలేదు ఇప్పుడు వైసీపీ బీజేపీ చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ వైసీపీ చేస్తున్నట్టుగా లేట్టు రొంక్యావారం ఎప్పుడు జిల్లీ అంత రొంకి ఇది గాడ్ సట్ ఎవరం ఇది కరెనక బాగు గుడి వెనక నాసామి అన్నట్టుగా ఉంటుంది ఇది ఎవరు ఎతర గుడి ఉంటుంది వెనకాల గుడి వెనక నా సామి గొంతులేడిన పాట ఉంటుంది కదా జ్యోతిలక్ష్మి పాట అలాటి అలాంటి ఎవ్వరం ఇది అంత ఎవరు మాత్రం అలా మాట్లాడుతూ ఉంటారు ఇది బహిరంగంగా చెప్తున్నారు దానికి రాజకీయంగా వాళ్ళు ఏమన్నా ప్రతి వ్యూహం వేసుకోవచ్చు ఇప్పుడు బీజేపీ తిన్నాళ్ళు రొంక చేసి ఈసారి డైరెక్ట్గా చేసేసుకుందాం ఎన్నాళ్ళు సహజం చేసి పెళ్లి చేసుకుందాం అని ఆ టైప్ ఏమైనా మాట్లాడుకోవచ్చు అంతేగాని సింహం సింగిల్గా వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళే గుంపులు గుంపులు కింద వచ్చారు నిన్న మాట్లాడతాను అవసరం ఏముంది వాళ్ళిద్దరు కలిసారు మాట్లాడుకుంటారు డెఫినెట్గా మాట్లాడతారు ఇప్పుడు నిన్ను నిన్ను దించాల వాళ్ళ లక్ష్యం అది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో యాంటీ జగన్ అని చెప్పాడు జగన్ వ్యతిరేకంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కూడా వ్యతిరేకంగా పనిచేయడు ఇప్పుడు మళ్ళీ జగన్ వ్యతిరేకం అంటున్నాడు ఆయన పాలసీ కామన్గా జగన్ వ్యతిరేకం అనేటువంటి ఉంది మధ్యలో కొన్ని మా మార్పులు ఉన్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు మళ్ళీ బీజేపీతో కలిస్తాడు మళ్ళీ టీడీపీతో కలుస్తున్నాడు అందులో పెద్ద అభ్యంతరం లేదు ఆయన ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన దాంట్లో మనం అభ్యంతర పడాల్సిన పర్లేదు ఉరుకు ఉడుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళకేంటి భయం ఆ సీన్స్ ఇతర అయిపోద్ది అడ్రస్ గలంత అయిపోద్ది అనేటువంటి వాళ్ళు మామూలుగానే వాళ్ళ పరిస్థితి బాగోదు గడప గడపకి వెళ్తుంటే ఎగిరి ఎగురితో ఉంటున్నారు నిలబెట్టి నిలదీసేస్తున్నారు ఎవరిని ఆలోచించట్లేదు మంత్రిరా ఎంపీయా ఎమ్మెల్యే పెద్దనాయకుడా లేకపోతే ఎవరిని అసలు వెనక ముందు చూడకుండా వాళ్ళు కూడా దులిపేసి దుమ్మెత్తిపోసేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు ఎగబడి వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు ఆనందం తాగినట్టు ముఖం పెట్టుకుని పారిపోతున్నారు అసలు పేరు చెప్తేనే ఆనందం తాగినట్టు పెట్టేస్తున్నారు ముఖం ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి బంద్ వచ్చేసింది నూట యాభై మందిలో నూట పాతి మంది వాళ్ళు మాట్లాడట్లేదు ఎవరు సర్దుకుంటున్నారు బట్టలే సర్దు మనం ప్రయాణం ఉంది రేపు మాపో అన్నట్టు చూస్తున్నారు రేపు మాపో ప్రయాణం ఉన్నప్పుడు ఏం చేస్తారు బట్టలన్నీ శుభ్రంగా ఉత్తికించుకుని ఇస్త్రీ చేయించుకుని అందంగా బట్టలు సర్దుకుని ఎప్పుడు రెడీ అంటే వెళ్ళిపోతాం చూస్తారు కదా అలాగప్పుడు ఏ పట్ల దూకేద్దాం అని ఖర్చు ప్లై చేసుకుని లేదండి ఈసారికి మానేద్దాం అసలు రాజకీయాల్లో మానేద్దాం అదో బెంగా తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం అంతకు ముందు చేసిన దానికి రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తాం మళ్ళీ ఎలా మాట్లాడేస్తారో ఈ రూపాయలు వాళ్ళతో కాంప్రమైజింగ్ డీల్స్ అంత కాంప్రమైజ్ డీల్స్ కూడా ఉంటాయి మీరు అధికారంలో వస్తాం మమ్మల్ని ఏమనకుండా బాబు కొత్త చూసుకోండి మమ్మల్ని మీకు ఏం కావాలి చూడండి మీకు ఫండింగ్ కూడా ఇస్తాం రేపు పొద్దున మాకు ఎలా సీట్ ఇవ్వాలంటున్నాడో మేము మీకు హెల్ప్ చేస్తాం ఈ టైపు డీల్స్ పట్టడేసుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళకి బెంగాల వచ్చిందంటే కంప్లీట్ అడ్రస్ గలంతా ఇవ్వటమే కాక నూట డెబ్బై ఐదులో ఒకటి ఏడు ఐదు విడివిడిగా చూస్తే అవి కూడా వచ్చేలా లేదు కంప్లీట్ తుడిసేది ఇదివరకు తమిళనాడులో జయలలిత విజయకాంత్కే కలిసి పోటీ చేశారు పొత్తులో అప్పుడు జయలలిత అధికార పక్షం ప్రతిపక్షం డైరెక్ట్గా వాళ్ళ మిత్రపక్షమే ప్రతిపక్షమైంది డిఎంకే తుడిచిపెట్టిపోయింది ఒకటి వచ్చింది అది కూడా రాజీనామా చేసింది ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి వస్తే పులిగేందులు తర్వాత అది కూడా రాకపోవచ్చు ఆయన అలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నలభై ఐదు స్థానాలకు నలభై ఐదుకో పోటీ చేసి పదే వచ్చినప్పుడు నేను ఇంట్లో నుంచి ఇదిలో రాలేదు అలాగే ఈయన డైరెక్ట్గా జైల్లోకి వెళ్ళిపోయా కూర్చుంటాను కానీ బయటకు రానుంటాడు పెట్టుకుంటే ఆ కేసులు విచారణ చేసేయండి నన్ను చేసే సెక్షన్ జైల్లో పోతాడు ఆయన జైల్లో పోతాడు ఆయన మంది చాలామంది వాళ్ళందరూ బస్సు చేసుకొని జైలు బెటర్ కేసులు వాళ్ళే వాలంటీర్కి వెళ్ళిపోయి మమ్మల్ని పెట్టే లోపలండి బయట ఉంటే వెళ్తాడు పడలేమని ఎందుకు వీళ్ళు ఇంకా వంద కేసులు ఏంటి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ఈ అరాచకం ఐదేళ్ళు జరిగిన నాలుగేళ్ళు నాలుగు ఏళ్ళు జరిగిన అరాచకం ఉంటే చూసావా దాని మీద ఇప్పుడు ఈయనకు ఉన్న పదమూడు కేసుల్లో పద్నాలుగు కేసుల్లో ఏమన్నా కానీ ఈ ఒక రెండు వందల కేసులు ఉంటాయి ఇప్పుడు ఈ అరాచకం అంతా అన్నట్లు బాధ్యుడు కదా ఇప్పుడు అందరూ ఓ పది మంది పదిహేను మంది ఉండేవారు పాత కేసుల్లో ఇప్పుడు ఆహా వెయ్యి మంది ఉంటారు అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు ఇప్పుడు ఏమీ లేని దానికే చంద్రబాబు గారిని అచ్చెన్నాయుడు గారిని కోలరామేంద్ర గారిని అందరు వాళ్ళందరూ వేధించేశారు కదా వీళ్ళు ఇన్ని తప్పులు చేసేసి ఇంత అరాచకం చేసిన తర్వాత వీళ్ళు నల్ల బతకెత్తారు వాళ్ళు కేసులు పెట్టేసి కుమ్మేరు పట్టుకుని ఇదో ఇదొక బాధ ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఇన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నెప్పి ఉండదు ఏ క్లాస్ ఖైదీ కింద కూర్చుని శుభ్రంగా అన్ని సౌకర్యాలు అనిపిస్తాడు ఈ అధికారులకి ఇబ్బంది అలాగే సగ ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు వీళ్ళని చూసుకుని ఎగురుతారు చూడు ఎగిరెగర పడతారు పులస చాపలాగానే లాగానే పటకును పట్టేసుకుని పులుసు పెట్టి టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అని చూస్తారు పులస చేప పులుసు కోసం అలాగ నాలుగు జవాచ్ ఎప్పుడు ఎప్పుడు అని చూస్తారు చూడు అలాగా ఎప్పుడు అధికారం మార్గలు సంగతి చూద్దామని వేట్ చేస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు వీళ్ళకి చేశారు కదా వాళ్ళ పరిస్థితి తలుచుకున్న జాలి అవుతుందా వాళ్ళు ఏదో మాధవ మెసేజలు మేము ఎంపీ గట్ట అయిపోతా ఉంటే ఉండదు చూడాలి వాళ్ళు గెలవరు కదా అడ్రస్ ఉండదు వాళ్ళకి రేపు ఏం చేస్తారు వాళ్ళు శంకరగిరి మాంజాలు కాదు ఎక్కడ పంపిస్తారు వాళ్ళకే తెలియదు ఇవన్నీ ఒకెత్తు ఇటు ఇది అధికారం మారింద జరిగేది దానికన్నా ముందు ఇద్దరు కలిస్తే ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారి బస్సు వారాహి బస్సు యాత్ర ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళే అడ్డం పడి రకరకాల విన్యాసాలు చేశారనుకో కొట్టెత్తారు పట్టుకునేసారి కుప్పంలోనే స్టార్ట్ చేశారు కోటింగ్ పోలీసులకి ఈ పరాభవం అవసరం వాళ్ళకి వాళ్ళు చెప్పాలి కదా అధికారులు మేము లూల్ ఆఫ్లా బ్రేక్ చేయం చట్ట పరిధిలో నడుస్తాం వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుంటాం తప్పు లేకుండా మేము మీరు చెప్పినట్టు మేము గంగిరెద్దులో బుర్ర రూపం అయ్యిందేదో అయిపోయింది ఇక మా మా పరిస్థితి కూడా గమనించుకోండి మీకు మాకు కుదరదండి ఇక రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ మా పరిస్థితి ఇబ్బంది అని చెప్పుకోవాలా అధికారులు కూడా ముఖం చాటేసుకుని వాళ్ళకి వదిలించుకుంటే ఇప్పుడు కన్నా వదిలించుకుంటే వాళ్ళు ఇబ్బంది ఉండదు కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటుంది లేదంటే రోడ్డు మీద తన్నులు తింటే అవమానం కదా పోలీసుల్ని ఇప్పుడు పబ్లిక్ రివర్స్ అయిపోయి కొట్టేస్తుంటే పోలీసుల్ని కూడా ముందు వైసీపీ వాళ్ళని కొడతారు వాళ్ళు వాళ్ళకి అడ్డంగా పోలీసు పెడితే వాళ్ళని కొడతారు పబ్లిక్ చేత పోలీసులు తన్నులుదన్నారంటే వాళ్ళ మీద ఉన్న భయం భక్తి గౌరవం ఇవన్నీ పోతాయా రూల్ ఆఫ్ లా బ్రేక్ అయిపోతారు శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ తప్పిపోద్దా ఇవన్నీ అవసరమా ఇవన్నీ ఇలా ఉంటే పిడుగుబడిన టెంకాయ మోహన్లాగానే ఇతను రెడీ అయ్యాడు అతను వీడియోలు చూసి ఉన్నాడు రామ్ గోపాల్వారు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు గారి గురించి ఆ గుంటూరు కందుకూరు గురించి మాట్లాడడం అదే అలా మాట్లాడాడు సండాలంగా ఇతను ఎంత ఇలా ఇలా తయారేట్రా అని అనుకునే టైంలో ఇంకో ట్వీట్ వేసాడు కాపుల్ని పవన్ కళ్యాణ్ అమ్మేస్తాడా కాపుల్ని మొత్తం కట్టకట్టుగా అమ్మేస్తానికి పవన్ కళ్యాణ్ ఎవరు అసలు వాళ్ళు ఎవరు కొనుక్కోవడానికి వాళ్ళు అమ్ముడైపోయే మనుషుల అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలిసిందా అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమా ఇతని ఉద్దేశం ఇతను ఎలా స్పేర్ చేస్తారు ఈడ్చి ఈడ్చి తనాలి రోడ్డు మీద ఎలాగా ఈడ్చి ఈడ్చి తనాలి ఇంతకు వదిలేయాలి మనిషిని కనపడతా నా కనపడతా కొడతాను నేను మేము లేదు చెప్పు తీసుకొడతాను కులాల మధ్య పెట్టడం నువ్వు అలా అంత దమ్ము ఉంటే నీ చేత మాట్లాడించడం సతలరామకృష్ణ రెడ్డి మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడవచ్చు మాట్లాడాడు కదా నిమ్మగడ్డ రమేష్ గురించి గట్రా మాట్లాడేది కదా అలాగే తను వాళ్ళే మాట్లాడవచ్చు నీ చేత నీ చేత పనికి మళ్ళీ పోరంభోగుల చేత మాట్లాడచ్చటమేటి తప్పు కదా అది సమాజంలో కులాల మధ్య ఇచ్చిపెట్టడం ఏంటండి కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య ఇచ్చిపెట్టేవాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ మీద సుముటిగా కేసు నమోదు చేయాలా పోలీసులు చేరు అంతగానో బూట్లు అవుతూ ఉంటారు దీని మీద రేపు ప్రభుత్వాలు తర్వాత ఫస్ట్ ఇతను కూడా అవుతాడు ఎందుకంటే ఇప్పటికే ఉపేక్షించారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతను చేసిన వికారపు చేస్తలు అదిని తల కిందకి తీసి కింద తండూరి చేసి ఉంటే తల గోడ కొట్టేసి ఉంటే దారిలోకి వచ్చి వాడు గత అదుపులో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడేవాడు ఎవరికాడ సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది టీడీపీ అది నుంచి చూసేవాళ్ళు మాకేం తెరా వికారం వస్తుంటే టీడీపీ వాళ్ళు ఎలా బరుతున్నారు అనేటువంటిది నాకు వాళ్ళమే కూడా సిరాొత్తుంది ఇప్పుడు బయట నుంచి వస్తున్న మనకే ఇష్టమైన నోటికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఏంట్రీ ఎలా ఊరుకున్నారనిపిస్తుంది వీళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారు మొత్తం అలా ఏంటిది ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళని అమ్మేటమేటి వాళ్ళు అరబీ రిప్పేటి అరబీ అంటే ఏంటి ఇలాంటివి క్షమించకూడదు తప్పు అతను అతన్ని బహిష్కరించాలి సామాజిక బహిష్కరణ విధించాలి అతనికి అతను అసోసియేషన్ ఉన్న నాగార్జున ఎలా సినిమాలు కూడా బ్యాన్ చేయాలి అది తను మాట్లాడేరా మా మాట్లాడిచ్చుంటారేమో అతను వాళ్ళు మాట్లాడితే అతను మాట్లా వాళ్ళు మాట్లాడమంటే కూడా మాట్లాడుకోండి బుద్ధులేదుటికి వెళ్ళి వెళ్ళలేదా అరవై ఏళ్ళు రాలేదా జ్ఞానం ఉండాలి కదా ఈ సమాజం మీద బతుకుతున్నాడు కదా అసలే అతను జుగుప్సాగరమైన విన్యాసాలు వికారప విన్యాసాలు చేస్తా అవన్నీ ప్రదర్శనలో పెడుతున్నాడు నువ్వేమైనా చేసుకో గదిలో అవి బయట జుగుప్సాగారంగా బయటి ప్రజలు వికారంగా తెప్పిస్తున్నావు ఇది ఈ గోలీట్రబాబు మళ్ళీ ఇలా కులాలు మంచి ఇచ్చు ఇది ఇది అసలు సహించిన అది నీ వెళ్ళబడతావు అది నీ మనో వికారం నీ నీ దృశ్యాలే బయట చేయడం ఇష్టం ఉన్నాడు చూద్దాం అది మాత్రం ఇది మాత్రం క్షమించడా ఇది ఓవరాల్గా ఏంటంటే టోటల్గా వీళ్ళిద్దరు కలయిక అనేటువంటిది వాళ్ళ మధ్య గజగదులు అడిచేస్తుంది వాళ్ళు మొత్తం కారిపోయి తడిచిపోతున్నాయి పంచులు గింజలు అన్నింటినీ ఈనోప్యాక్ కడుపు బొర్రో వచ్చేసింది వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సంవత్సరాలు దాకా టైం ఉందనుకుంటున్నారు రేపు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు